హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలీషియస్ ఈజీ అండ్ హోమ్ మేడ్ రెసిపీస్. సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మైదా 1/4 కిలో, గోధుమ పిండి 1 కప్పు. స్టఫింగ్ కోసం ఆలుగడ్డ 1, క్యారెట్ 1, క్యాప్సికం, ఆనియన్, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, కసూరి మేతి, ధనియాల పొడి, నూనె. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కేజీ మైదా, 1 కప్పు గోధుమ పిండి వేసి కలపాలి. ఇవి రెండు బాగా కలిసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ చేయడానికి వీలుగా పిండి సిద్ధం చేసుకోవాలి. ఇలా కలిపిన పిండిలో 1 స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ప్యాన్ పెట్టుకొని ముందుగా అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికం పచ్చి బఠానీ వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత తీసి కొద్దిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. నీళ్లు దగ్గర పడిన తర్వాత
అందులో ధనియా పొడి, కసూరి మేతి వేసి కలుపుకోవాలి. స్టఫింగ్కి కావాల్సిన కర్రీ సిద్ధంగా ఉంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని ముద్దలా తీసుకొని దాన్ని చపాతీలా చేసుకోవాలి. చపాతీని బాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా చేసుకోవాలి. ఈ చపాతీని 4 సైడ్స్ కట్ చేసుకొని స్క్వేర్ లాగా చేసుకోవాలి. దీన్ని 2 పార్ట్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాంట్లో రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టి వాటర్తో పేస్ట్ చేసుకోవాలి. సమోసాని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సమోసా వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. సమోసా రెడ్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న సమోసాని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే సమోసా క్రిస్పీగా ఉంటుంది. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.